విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో సీఎం ను నానా బూతులు తిట్టిన సుధాకర్ తాజాగా ఆయన్ను దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తొలిసారి జనం ముందుకొచ్చిన సుధాకర్ పలు సంచలన విషయాలు వెల్లడించారు అదే సమయంలో తన ఉద్యోగం తిరిగి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు సుధాకర్ తాజా వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి విశాఖ మానసిక చికిత్సాలయం నుంచి హైకోర్టు ఆదేశాలతో బయటకొచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ సుధాకర్ గతంలో పోలీసులు సీజ్ చేసిన తన కారుని తీసుకెళ్లేందుకు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన సుధాకర్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు పోర్టు విరుద్ధమైన వ్యాఖ్యలను వినిపించారు గతంలో జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుధాకర్ ఇప్పుడు ఆయన్ను దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు గతంలో జరిగిన వివాదంలో తప్పు ఎవరిది ఉన్నా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సుధాకర్ కోరారు ప్రధాని మోదీపై మద్దలపాలెంలో చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ప్రధాని మోదీ గారిని కూడా నేను తిట్టలేదు వాళ్లను తిట్టే ధైర్యం ఉందా శత్రుడను కూడా నేను తిట్టను ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం అలాంటి నాయకుడిని తిడతానా ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారు నాకు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదన్నారు చంద్రబాబు పార్టీ అంటూ వేస్తున్నారని ఆయన హయంలో కూడా పనిచేశాను చంద్రబాబు కార్యకర్తనైతే కాదు అందరూ బాగానే పాలించారు అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లటమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు అయినా ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సుధాకర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎవరికో చెడ్డపేరు తెచ్చేందుకే తనపై దాడి చేశారని పిచ్చోడి ముద్ర వేసి జాబ్ తీసేయాలని కుట్ర పన్నారని తనకు గుండె గీసిందెవరో వారి పేరు చెప్పను అంటూ సుధాకర్ చెప్పుకొచ్చారు ఆ విషయాలు చెప్పానంటే మళ్లీ గొడవ మొదలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని పేదలకు సేవ చెయ్యాలని ఉద్యోగం చేస్తున్నట్లుగా సుధాకర్ వెల్లడించారు సస్పెన్షన్ తర్వాత జీతం రాక ఇంట్లో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకొచ్చిన సుధాకర్ ముఖ్యమంత్రి జగన్ క్షమించి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ కోరారు తనను ఎవరూ ఉపయోగించుకోలేదని అలా చేస్తుంటే వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా త్వానికి సూచించారు సుధాకర్